ఈరోజు చాలా దురదృష్టకరం. పిన్నెల రామకృష్ణారెడ్డిపై కావాలని కొంతమంది తెలుగుదేశం గోండాలు రైతు ముసుగులో ఉండి కేవలం రాజధానిపై రగడ సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని చేస్తున్నటువంటి విధానంలో కొంతమంది రౌడీల చేత గోండాల చేత ఇక్కడ రామకృష్ణారెడ్డిపై ఈరోజు ఏంటంటే కాన్వాయ్ని అడ్డుకోవడం, ఆ కారుని ధ్వంసం చేయడం, చుట్టూ ఉన్నటువంటి గన్మాన్లపై కూడా చేయి చేసుకున్న విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈరోజు చాలా తీవ్రంగా చూస్తున్నారు. తెలుగుదేశాన్ని పుట్టగతులు లేకుండా చేయాలని కూడా, ఎందుకంటే ఉత్తరాంధ్రకి రాజధాని వస్తుంటే, విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంటే ఎందుకు ఉత్తరాంధ్ర అంటే ద్వేషం, ఇప్పటికి కూడా మాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే 35 ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం చాలా మంది జెండాలు భుజాన్ని మోసుకున్నారు ఆ పార్టీని. కానీ అవన్నీ మర్చిపోయి కేవలం ఏంటంటే కులానికో ఒక ప్రాంతానికో పరిమితమై ఏదో నాకే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు ఒక పక్క, యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ చేశానను, లేదంటే నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ చేశానను, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేశానను, ఇలాగ ఏంటంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి చేశానని ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా కనీసం పోషించుకున్న ఈ రోజేమో ఒక ప్రాంతానికి కులానికి అంటే ఆయన రాజకీయ గ్రాఫు గ్రాడ్యువల్గా ఎలాగ నేర అయిపోయి ఎలా తగ్గిపోతుందో ఎప్పటి కూడా కళ్ళు తెరవకపోతే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు 11 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎక్కడ రాజకీయంగా సమాధి చేయాలో సమాధి చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ చరిపై రామకృష్ణారెడ్డిపై మీరు తెలుగుదేశం గోండాలు రైతు ముసుగులు ధరించి రైతులని మభ్య పెట్టి కావాలని కారుని అడ్డుకోవడం, ఆయన్ని అడ్డుకోవడం, ఆయన మీద రాళ్లు రువ్వే కార్యక్రమం చేశారు. ఇది మాత్రం చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. రాజకీయ వ్యభిచారం కోసం, ముఖ్యంగా రాజకీయ ప్రయోజనం కోసం, అన్నిటి మీద శవరాజకీయాలు చేయడం కోసం వెనుదో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడుకి తగిన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఎదురు చూస్తున్నాం. తప్పనిసరిగా ఇక్కడ ఈ ఇలాంటి చర్యలు మనం అందరం కూడా ముక్తకంఠంతో తిప్పికొట్టాలి. అలాగే తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే ఈ రోజు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధించడం కోసం, ఇక్కడ అభివృద్ధిని అన్నిటికీ కూడా సమానంగా అన్ని ప్రాంతాలకు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అంటే అమరావతికి లెజిస్లేటివ్ క్యాపిటల్ రాకూడదు అనేది ఒక పక్క దురుద్దేశం చంద్రబాబుకి. ఇక్కడేమీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకూడదు మరొక దురుద్దేశం. ఇలాగేటంటే ఏదో రకంగా రగడ సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడ సరైన సమాధానం చెప్పడం కోసం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సంసిద్ధులై ఉన్నారు. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవకపోతే తెలుగుదేశం వాళ్ళకి మాత్రం ఏంటంటే పుట్టగతులు లేకుండా పోతారని ఈ చోడవరం నియోజకవర్గం నుంచి నేను హెచ్చరిస్తాను.